తక్కువ పెట్టుబడిలో యాభై వేల నుండి పది లక్షలు సంపాదించాలనుకుంటున్నారా ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి పాల్గారు మీరు ఒక సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ కాబట్టి కోల్కతా ఇన్సిడెంట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చాలా తెలుసుకోవాలి అనమాట మామూలుగా ఎక్కడైనా ఏదన్నా ఒకటి జరిగితే మనం ఎప్పుడైతే నోరు విప్పితే మనం పెద్ద పెద్దవి అఘాయిత్యాల వరకు పోకుండా ఉండగలమేమో అని అనిపిస్తుంది ఏదైనా స్టార్టింగ్ లోనే నాకు ఇక్కడ ఇలా జరుగుతుంది ఇలా అన్యాయం జరుగుతుందని అని పిల్లలు పేరెంట్స్ కి చెప్పిన ఫ్రెండ్స్ కి చెప్పినా ఆ అమ్మాయికి చెప్పనికి భయం అయితే వీలైనా ముందుకు వచ్చింటే ఈ రోజు ఆ అమ్మాయికి అంత అన్యాయం జరగకపోయేది కదా ఆ అభయకి అనిపిస్తుంది అండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్స్ప్రెసివ్ గా ఉండాలి ఇప్పుడు యూత్ సైకాలజీ మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా మంది షై షైతో ఉంటారు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎవరిని ఏదైనా కామెంట్ చేసినా కాలేజ్లో ఏదైనా ఇష్యూ అయినా సరే ఇంటికి వచ్చి చెప్పరు తద్వారా ఏమవుతుందంటే తల్లిదండ్రులకు తెలియదు ఆ తర్వాత వారికి వారే మదన పడుతూ ఆ ఈ కేసులో కూడా అమ్మాయి కాలేజ్కి వెళ్ళని చెప్పిందట కానీ ఏదో సఫర్ అవుతుంది ఆమె ఏదో లోపల ఆ మానసిక సంఘర్షణ జరుగుతూ ఉంది కాలేజీలో ఇబ్బందులు ఉన్నాయి ఆల్రెడీ తన కార్ అద్దాలు పగలగొట్టారని సో ప్రిన్సిపల్ పిలిపించి మాట్లాడాడని ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి కానీ అదే విషయాలు ఆ పేరెంట్స్ చెప్పి నా మీద ఇలా థ్రెట్ ఉంది ఒకవేళ నా మీద ఇటువంటి నా మీద ఇటువంటి ప్లాన్స్ జరుగుతున్నాయి అని నా మీద కుట్ర జరుగుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది అని చెప్పు ఉంటే కనుక పేరెంట్స్ వాళ్ళు కొన్ని యాక్షన్స్ తీసుకునేటువంటి వారు లేకపోతే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా తనకి న్యాయం జరిగేదేమో యూత్లో ఏంటంటే వారికి వాళ్ళు దాచేసుకోవడం ఏదన్నా ఎవరన్నా కామెంట్ చేసినా లేకపోతే ఎవరన్నా ఏదన్నా అన్నా సరే వారికి వారు మదన ప పడుతూ బాధపడుతున్నారు తప్పించి ఎక్స్ప్రెస్ చేయట్లా అందుకే ఇటువంటి సమస్యలు తలెత్తున్నాయండి వారికి ఏదో భయం వేసో లేకపోతే నేను ఏదన్నా అనుకుంటారనో అందరిలో అందరి నోట్లో పడతానో సో యూత్ ఎప్పుడైతే మాట్లాడకపోతున్నారో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి మీరు అన్నారు కారు అద్దాలు పగలకొట్టారు అమ్మాయిని ప్రిన్సిపల్ పిలిచి అవర్ మాట్లాడారు అంటే ఇది అప్పటికప్పుడు వాళ్ళు అనుకుని చేసిన అఘాయిత్యం కాదు ఇది లేకపోతే అమ్మాయి సెమినార్ క్లాస్ లో ఉందని ఎవరికి ఎలా తెలుస్తుంది అక్కడ దాకా వెళ్ళారు అమ్మాయిని ఇందాక మీరు లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ఇక్కడ థైరాయిడ్ కానీ ఎముకలు దారుణంగా అనుకుని కదా అంటే వాస్తవానికి ఏం జరుగుతాయంటే మెడికల్ కాలేజ్ లో కానీ సో వాళ్ళు కొన్ని విషయాలు చేయమని సీనియర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ కొంత ఫోర్స్ తీసుకొస్తారు వీళ్ళు ఎప్పుడైతే దానికి డిజగ్రీ అవుతారో

సో మోర్ ఓవర్ ఏంటంటే ఈ సందీప్ ఘోష్ అనేటువంటి ఆ వ్యక్తి ప్రిన్సిపల్ ఏదైతే ఉన్నాడో కాలేజీలో చాలా చాలా నేరాలు చేస్తున్నాడు మెడికల్ మాఫియా ఉంది ఈ అమ్మాయి వాస్తవానికి పల్మనాలజిస్ట్ అండి అంటే చెస్ స్పెషలిస్ట్ సో ఈ అమ్మాయికి టీబీ సంబంధించినటువంటి మెడికేషన్ అంతే ఈ అమ్మాయికి తెలుసు ఎందుకంటే అది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి టీబీ మెడికేషన్ ఫ్రీగా ఇస్తారు అందరికి ఎవ్రీ హాస్పిటల్లో కూడా టూ మెడికేషన్ ఫ్రీగా ఇస్తారండి ఒకటి ఎయిడ్స్ మెడికేషన్ హెచ్ఐవి రెండోది టీబీ ఇప్పుడు టీబీకి సంబంధించినటువంటి విభాగాలు ఏముంది కాబట్టి ఈ ప్రిన్సిపల్ ఏం చేశాడంటే ఈ మెడిసిన్ అంతా కూడా ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాడు దెర్ ఇస్ ఎ మ్యానిఫులేషన్ సో అంత మాత్రమే కాకుండా ఆ మెడిసిన్ ప్లేస్లో తీసుకొచ్చి మా ఆర్డినరీ మెడిసిన్ అంటే నకిలీ మందులు ఎప్పుడైతే అక్కడ పెడుతున్నాడో ఆ అమ్మాయికి ఈ ఈ విషయాలు తెలుసు ప్రిన్సిపల్ ఏదైతే చేస్తున్నాడో ప్రిన్సిపల్ చేస్తున్న నేరాలు అవన్నీ కూడా ఈ అమ్మాయికి తెలుసు అది కారణంగా ఉండొచ్చు దీని వెనకాల చాలా ఆర్థిక కుంభకోణం ఉందండి దీని వెనకాల చాలా మనీ ఇన్వాల్వ్ అయ్యింది ఎందుకంటే వారికి ఆ మనీ రాదని ఈ అమ్మాయి ఎక్కడైనా బయట చెప్తే మా భవిష్యత్తులో ప్రశ్నార్థం అవుతాయని లేకపోతే మా భవిష్యత్తులు పోతాయని ఉద్దేశంతో ఈమెను చేస్తే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అని చెప్పి అందరూ కూడా మీరు అన్నట్టు పథకం ప్రకారం కుట్ర పన్ని ఆమెను కడతీర్చేశారండి యాజ్ సింపుల్ యాజ్ దాట్ అంటే ఈరోజు మనకు అందరికీ తెలుసు కూడా చూడండి పాల్గారు ఎంత విచిత్రం అంటే అన్నీ తెలిసి అందరం డిస్కషన్ చేస్తున్నా కూడా ఇప్పటికీ తీరని రాని న్యాయం అనేది కనిపిస్తుంది కదా వస్తుందో తెలీదు వస్తుందో లేదో అన్న గ్యారంటీ కూడా లేకుండా అయిపోతుంది ఈరోజు మీరు చెప్తున్నారు మేము వింటున్నాం జనాలందరూ వింటున్నారు ప్రతి ఛానల్లో చెప్తున్నారు ఇంకేం కావాలి ఇంకా ఏం కావాలి అంటే ఇంకా కనిపిస్తుంది కదా కనిపిస్తుంది మన న్యాయం ఎందుకు రావట్లేదు నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తాం వంద మంది దోషులు తప్పించుకు తిరుగుతున్నా సరే నిర్దోషికి శిక్ష పడకూడదు అని మాట్లాడుతుంటారు కానీ ఎంతవరకు అది సబబు మరి ఆల్రెడీ ట్వంటీ వన్ డేస్ అయింది ఇంకా దోషులు క్లియర్ గా కనపడుతున్నారు మనకి వాళ్ళని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే నాకు అనిపిస్తూ ఉంటుందండి ఆ రోజు ఎవరితో హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ కాల్ డేటాను అంతా కూడా తీస్తే రైట్ సో ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారో అది ఈజీ కదండి గవర్నమెంట్కి పోలీస్ కి చాలా ఈజీ అది చేయొచ్చు ఆ రోజు హాస్పిటల్ ఎవరు ఉన్నారు వాళ్ళందరూ ఇంట్రాగేట్ చేస్తే ఈజీగా ఎవరు చేస్తారో ఈజీగా తెలుస్తుంది ఈ రోజున లై డిటెక్టర్ టెస్టులు చేస్తున్నారు ఆ తర్వాత పాలిగ్రాఫ్ టెస్టులు చేస్తున్నారు అయినా సరే ఇన్ని టెస్టులు చేస్తున్నా ఇంతవరకు దోషులు ఎవరో తెలియట్లేదంటే ఆ మర్డర్ ఎవరు చేశారో తెలియట్లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది చట్టాలు చుట్టాలని ఊరికే అనట్లేదు డబ్బున్న వాళ్ళకైతే ఒక న్యాయం లేని వాళ్ళకి ఒక న్యాయమా అంతే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దేని మీద నడుస్తుంది అంటే డబ్బు మీదే మానవుని గుండె లబ్డబ్ డబ్బు అని కొట్టుకోవట్లేదు అట డబ్బు 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 అని కొట్టుకుంటుంది ఈ రోజున మానవ జాతిని ప్రపంచాన్ని నడిపిస్తుంది డబ్బే డబ్బుతో రాజ్యాలు డబ్బుతో రాజ్యాంగాన్ని కొనేయచ్చు పోలీస్ వ్యవస్థను కొనేయచ్చు బ్యూరోక్రాట్స్ని కొనేయచ్చు సో ఈ రోజున సమాజంలో ఇటువంటి డబ్బేందండి మీరు ఒక సైకాలజిస్ట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఆఫీస్లో అయినా సరే స్కూల్లో అయినా సరే కాలేజెస్ లో అయినా సరే ఈ రోజు ఎంతో మనం చూస్తున్నాం ఇలా అన్యాయం అయిపోయిన జీవితాల గురించి చూస్తున్నాము నెక్స్ట్ ఎవరు కూడా ఇలా ఇంతవరకు దారుణాలకు మన దగ్గరికి రాకుండా ఉండాలి ఏదైనా ప్రతి ఒక్కరికి అంటే ఎవరికి నమ్మకమో వాళ్ళకి ఓపెన్ అవ్వాలి అంటే ఏమంటారు ఈ రోజున ప్రతి పేరెంట్స్ కూడా ఆడపిల్లలు కలిగినటువంటి ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ మీద ఒక నిఘా వేయాలండి వాళ్ళు సూపర్విజన్ ఉండాలి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏ టైంకి ఇంటికి తిరిగి వస్తున్నారు వారు చదివే పుస్తకాలు ఏంటి వారు చూస్తున్న వీడియోస్ ఏంటి వీటి మీద ఒక నిఘా ఉండాలి పేరెంట్స్ బాధ్యత వహించాలి ఈరోజున చాలా బిజీ లైఫ్స్ కాళ్ళు బిజీగా ఉండటం ద్వారా పిల్లల్ని పట్టించుకోకపోవడం ద్వారా ఎవరి కాలంలో వారు ఎటువంటి రిలేషన్షిప్స్లో వాళ్ళు ఉంటున్నారు ఎటువంటి ఫ్రెండ్షిప్ వాళ్ళకు ఉందే ఆలోచన చేయాలి నేను వాస్తవానికి ఏం చెప్తానంటే ఒక మనిషి చెడిపోవడానికి మూడు కారణాలండి ఒకటి బ్యాడ్ లిటరేచర్ బ్యాడ్ మూవీస్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఈ మూడు కారణాలుగా ఉన్నాయి సో పేరెంట్స్ ఖచ్చితంగా శ్రద్ధ వహించాలండి కాలేజీకి పంపిస్తున్నారు మరి ఆ కాలేజీలో ఎవరితో మాట్లాడుతుంది ఎలా వస్తుంది అనేటువంటి ఆలోచన పేరెంట్స్ కలిగి ఉండాలి మోరవర్ వీళ్ళకు కూడా వాళ్ళ లైఫ్ పట్ల వారి కెరీర్ పట్ల ఒక బాధ్యత ఉండాలి అంతేగాని టెంపరీ ఎంజాయ్మెంట్స్ కోసం సో తాత్కాలికమైన ఆనందం కొరకు చాలామంది రోజున కమిట్ అయిపోతున్నారు కానీ వాళ్ళ భవిష్యత్తులు సో కాలంలో వారి యొక్క యవనాన్ని భద్రం చేసుకున్నప్పుడు పవిత్రంగా ఉన్నప్పుడు వారి జీవితాలు అంతేగానో ఆనందంగా ఉంటాయి భవిష్యత్తు అంతా బాగుంటుంది సో దే కెన్ బి అ బ్లెస్సింగ్ ఫర్ సో మెనీ అనేక మందికి దీవెనకరంగా వారు ఉండగలుగుతారు మోరోవరు ఎప్పుడన్నా కాలేజీలో కానీ స్కూల్లో కానీ వర్క్ స్పాట్స్లో కానీ వాళ్ళ మీదే ఉన్న అటాక్ జరిగినప్పుడు అది సైకలాజికల్గా కావచ్చు ఫిజికల్గా కావచ్చు ఎమోషనల్గా కావచ్చు వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి నేను అనుకుంటా ఉన్నాను ఈ యొక్క అబ్బయ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయలేదు పేరెంట్స్కి ఏం తెలియదు అంటారు కాలేజీలో ఏం జరుగుతుందో మాకు తెలియలేదండి మా అమ్మాయికి తెలుసు కానీ మాకు చెప్పలే కానీ చెప్పుంటే కనుక వాళ్ళు బంధువులకు చెప్పుకునేటువంటి వాళ్ళు నైట్ డ్యూటీ నైట్ డ్యూటీలు ఆపేసేటువంటి వారేమో థర్టీ సిక్స్ అవర్స్ నుంచి ఎందుకమ్మా చేస్తున్నావు జస్ట్ అవర్స్ డ్యూటీ చెయ్యి అని చెప్పారు పెట్టుకునే వాళ్ళు కదండి పెట్టుకునేవారు అది ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల సుమన్ టీవీ తరఫున పేరెంట్స్ అనేటువంటి వారు చెప్తున్నా ఏంటంటే మీరు ఎక్స్ప్రెసివ్ గా ఉండండి ఏదన్నా మీ మీద జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి వాటిని ఎక్స్ప్రెస్ చేయండి చాలా వ్యవస్థలు ఉన్నాయి దిశ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి పేరెంట్స్ ఉన్నారు బంధువులు ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు అయితే చాలా మీడియా ఉంది మేము ఏదైనా జరుగుతున్నప్పుడు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయండి ఎక్స్ప్రెస్ చేయండి తద్వారా రాబోతున్న ప్రమాదాల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు ఫస్ట్ ఓపెన్ అవ్వాలి నోరు విప్పి చెప్తేనే మన ప్రాబ్లం ఏంటో పక్కనోళ్ళకు అర్థం అవుతే దానికి ఒక సొల్యూషన్ మనకు దొరుకుతుంది మనం ఏదన్నా భయపడి చెప్పకపోతే ఇలాగ అమ్మాయికుల ప్రాణాలన్నీ బలి అవుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి ఆ అమ్మాయి ఆత్మక శాంతి చేకూరాలని ఎంతటి బడా బాబులైనా సరే ఎవరైనా సరే ఇందులో శిక్షలు శిక్ష అర్హులైతే మాత్రం ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి వెల్కమ్ అండి